ప్రభుత్వ డిగ్రీ కళాశాల రంపచోడవరంలోని టీచర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. అధ్యాపకులే విద్యార్థులు అయితే అనే నాటికను అధ్యాపకులు వేసి విద్యార్థులను అలరించడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ పాపయ్య శాస్త్రి, రిటైర్డ్ జాయింట్ డైరెక్టర్ కళాశాల విద్య, డాక్టర్ రాజారావు, డాక్టర్ సోమశేఖర్ మరియు శ్రీనివాసరావు హాజరయ్యారు. టీచర్స్ డే సందర్భంగాను అధ్యాపకులకు ఆటల పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి ప్యాంట్లు చూస్తే చిరిగిపోయినాయి, టీ షర్ట్ వేసుకొచ్చారు. ఏంటి కాలేజ్ అనుకుంటున్నారా, బండల తోట అనుకుంటున్నారా? చెప్పండి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. నేను ఫస్ట్ పీరియడ్ కి వచ్చానండి, టైంకి అటెండెన్స్ యాజమాన్ అడిగానండి. మా తెలుగు మాస్టర్ ర్యాంక్ చూసి, ఒరే నువ్వు చినిగిపోయింది ప్యాంట్ వేసుకొచ్చావు, ఎన్ని బొక్కలు ఉన్నాయో లెక్కెట్టురా అన్నాడండి. అందుకే నేను వెళ్ళి లెక్క పెడుతున్నాను సార్. అలా కాదండి. మరేమంటారు మీరు, బొక్కలు లెక్క పెట్టుకోవాలనుకుంటే అవన్నీ లెక్క పెట్టకూడదనే కదా మీకు యూనిఫామ్ ఐడి కార్డులు ఇచ్చింది. ఏమో మీరు చెప్పారేమోండి. కాలేజ్ ఇంత యాజమాన్యం ఇంత ఉండి మీకు ఏం చేస్తుంది? మీరు అందరినీ ఒక సిస్టమేటిక్ లో పెట్టాలనే కదా. ఎలాగండి ఆయన ఈ రూల్స్ గీల్స్ మాకు కుదరదండి. ప్రభుత్వం కళాశాల పెట్టారు, చదువుకుంటానికి మా ఇష్టం వచ్చేప్పుడు వస్తాం, మా ఇష్టం వచ్చేప్పుడు వెళ్ళిపోతాం. ఏమంటారు మిత్రులరా, ఏమంటారు? ప్రిన్సిపల్ గారు, మాకు టైం లేదు, మా గర్ల్ ఫ్రెండ్ కాల్ చేసింది, వెళ్ళిపోతాం. మీరు ఇలా ఉంటే మేమెవరం ఏమి చేయలేమండి. మీరు ఎలా ఉంటారో మీ ఇష్టం, తర్వాత మీరు ఎలా చేసుకుంటారో మీ ఇష్టం. మరి మీరు ఎలా ఉంటే నేను అలాగే ఉంటా. మీకు అందరికి ఎవరెవరు నాట్ ఎలిజిబుల్ లిస్ట్ లో ఉన్నారో నెక్స్ట్ అందరికి కూడా టీసీలు ఇచ్చేస్తాం. ఏంటి వేషాలుగా ఉందా ఒక్కొక్కరికి? కాలేజ్ అంటే ఏంటి? ఒక సిస్టమేటిక్ లో వెళ్ళాలి. ఏడి పీడీ ఏడి, పీడీ ఉన్నాడు. చక్రవర్తి సార్ రమ్మనండి. భరత్, భరత్ ఎక్కడున్నావు? భరత్, భరత్ ఎక్కడున్నావు? ఏంటి వాళ్ళు ఎవరెవరు క్లాస్ లో ఉన్నారో వాళ్ళందరినీ నాట్ ఎలిజిబుల్ లిస్ట్ బయటి. క్లాస్ టీచర్ ఎవరు? ఆ క్లాస్ టీచర్ చెప్పు. అందరికి టీచర్లు రాస్తే. గణేష్ ఎక్కడున్నాడు సార్? చెప్పాను సార్ నేను. గణేష్ కూడా రమ్మను.